హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈనాటి దేవుని వాగ్దానము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. మనము ఈ లేఖనమును పరిశీలించినట్లయితే వినివారు ఈ యొక్క కీర్తన మొత్తమును పూర్తిగా చదవకపోతే అది అర్థం కాదు. ఒక భయంకరమైన రూములతో కూడిన గాలి తుఫానులో యెహోవా స్వరాన్ని దావీదు విన్నాడు. పెద్ద సుడిగాలిలో దేవుని శక్తిని చూశాడు. ప్రస్తుతానికి అంతా సద్దుమణిగిపోయింది. చల్లని వాతావరణం అలముకున్నది. ఆ సుడిగాలి వచ్చి వెళ్ళిన దారిలో జరిగిన బీభత్సాన్ని దావీదు వర్ణిస్తున్నాడు. భూమిని ఆకాశాన్ని ఒకే ఒక కుదుపు కుదిపేసిన అంత గొప్ప యెహోవా శక్తిని తన ప్రజలకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గురి తప్పకుండా లక్ష్యాన్ని తాకే ఉరుములకు రెక్కలనిచ్చిన దేవుడు తన చేత విమోచించబడిన ప్రజలకు కూడా పక్షిరాజు రెక్కలనిస్తాడు. తన స్వరంతో భూమిని అతలాకుతలం చేసిన దేవుడు తన పరిశుద్ధుల శత్రువులను గడగడలాడించి తన ప్రియమైన బిడ్డలకు శాంతి సమాధానాలను ఇస్తాడు. నిజంగా మనకు దేవుని బలం ఉండగా ఎందుకు నీరసంగా ఉండిపోవాలి? దేవుని శాంతి మన సొంతం అయినప్పుడు ఎందుకంత బాధపడాలి? శక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తే మనకు బలం. ఆయనను ధరించుకొని పరిచర్యలో సాగిపోదాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువు మన శాంతి. ఆయనలో ఈరోజు విశ్రాంతి తీసుకుని మన భయాలకు ముగింపు చెబుదాం. ఆయనను మన శక్తిగాను శాంతిగాను ఇప్పుడు యుగ యుగములు కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం. సుడిగాలులు వీస్తూ ఉన్న సమయంలో తుఫాను మీద సంచరించే దేవుడు మన శ్రమలనే సునామీల మీద అధికారం కలవాడు. త్వరలోనే మనకు శాంతి దినాలను పంపిస్తాడు. తుఫాను రేగితే అందులో నిలబడి ఉండేందుకు కావలసిన బలం మన దగ్గర ఉంది. మంచి వాతావరణం, మన చుట్టూ ఉండే దేవుని స్తుతించే పాటలు మన దగ్గర ఉన్నాయి. మన బలము శాంతి అయి ఉన్న దేవునికి మహిమ చెల్లించే పాటలు వెంటనే పాడటం మొదలు పెడదాం. చీకటి తలంపులారా, దురాత్మ శక్తులారా, నా దగ్గర నుండి పారిపోండి. విశ్వాసమా, నిరీక్షణ లేవండి. మేలు నిజముగా ఈ అద్భుతమైన వాగ్దానం నీ నా మన జీవితాలలో ఫలించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల దేవా, నా యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క వాగ్దానమును మీరు మాకిచ్చినందులకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. వినుచున్న మాకు, మా హృదయాలలో, మా జీవితాలలో ఈ వాగ్దాన్ని ఫలింపచేయండి తండ్రి. గొప్ప శక్తి అయి నీ ఉండగా మేము నిన్ను ఆశ్రయించే వానిగా ఉండాలి. కానీ మరి దేని గురించి చింతపడనక్కర్ లేకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. నాయనా, గొప్ప దేవాది దేవుడవని నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. ఎందుకంటే సర్వోన్నతుడైన నీకు సమస్తమును సాధ్యమే. మేము ఈ లోకములో నీ యొక్క బలముపైన ఆధారపడినట్లు, నీ శక్తి పైన ఆధారపడినట్లు మాకు సహాయం చేయండి. కొన్ని కొన్ని విషయాలలో మేము తప్పిపోయి బలహీనులమై భయపడిపోయి ఆందోళన చెందుతూ చింతపడుతూ ఉంటాం. కానీ నిన్ను ఆశ్రయించు వానికి నీవే రక్షణ దుర్గమై ఉన్నావు. నీ యొద్దకు వచ్చు వాని నీవు త్రోసివేయి వాడవు కావు ప్రభువా. నాయనా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దేవా, నీవు నిన్ను ఆశ్రయించి ఉన్న నీ ప్రజలకు నీవు సమాధానము కలుగజేసి ఆశీర్వదించు వాడవు తండ్రి. అటువంటి కృపను మాకందరికీ దయచేయమని, మా యొక్క జీవితాలలో ఫలింపును దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా.